కాసాగు ఒక 315 315 ఇది 3 ఎకంత అవుతుంది 3 10 ల 35 మళ్ళీ ఇది 3 ఎకంత అవుతుంది 3 ముల 9 3 ఏళ్ళ మళ్ళీ ఇది 5 ఎకంత అవుతుంది 5 ఏళ్ళ రెండేండ్స్ అలా వచ్చింది ఒకసారి తీసుకోవాలి అది లాజిక్ రూల్ 1 3 ఒకసారి వచ్చింది రెండు సార్లు వచ్చింది ఒకసారి తర్వాత 5 తర్వాత 7 ఇప్పుడు దీంతో సంబంధం లేదు ఇప్పుడు దీంతో సంబంధం ఒకటి అన్నిటిని భాగించబడుతుంది తీసుకోవచ్చు మరి 3 భాగించబడుతుందా అంటే 3 యొక్క భాజనీయ సూత్రం ప్రకారం 3 ఇచ్చిన అంకెల మొత్తాన్ని 3 యొక్క గుణించాలి అవ్వాలి 3 ప్లస్ 7 10 10 ప్లస్ 8 18 18 3 ఎకంతో పోవడానికి ఆస్కారం ఉంది అవునా 4 ప్లస్ 3 7 7 ప్లస్ 6 13 13 ప్లస్ 5 18 3 ఎకంలు ఉంది 3 ప్లస్ 3 6 3 ఎకంలు ఉంది 3 తో పోతుంది మరి 5 5 ఎకంతో పోవాలంటే ఒకట్ల స్థానంలో 0 ఆర్ 5 ఉండాలి 0 5 మరి ఇక్కడ ఏం 3 అంటే 5 ఎకంతో పోదు తీసుకోవద్దు 7 ఎకంతో పోతుంది 7 అనేది ప్రధాన సంఖ్య 3 కూడా ప్రధాన సంఖ్యనే అవునా 7 ఎకంతో పోతుంది అంటే చివరి స్థానాన్ని డబుల్ చేసి తీసేయాలి చెక్ చేస్తే పోతుంది క్రాస్ లో చూస్తే ఏది పోతుందో అవి గాసా అవుతుంది గుణించాలి ఒక 3 3 మూడేళ్ల 21 కాసాబా ఎంత 21 అని తెలిసిపోయింది ఇది షార్ట్ కట్ లో చేస్తున్న కాసాబా నెక్స్ట్ ఏం చేయాలా కాసాగు చేయాలి మరి కాసాగు చేయాలంటే ఇలా చేయాలి అంటే 3465 3003 కాసాగు అదే ఇంగ్లీష్ లో అయితే ఎల్సిఎం చాలా మంది అడిగారు సార్ కాసాగు చేస్తాడు మీరు షార్ట్ కట్ వాడుతున్నారు అత్యంత పెద్ద నెంబర్ ని పైన లవం ఇంటూ ఎన్ మిగిలిన నెంబర్ ని హారం లేసి ఎన్ 1 2 3 నాచురల్ నెంబర్ తీసుకోమని అన్నారు మరి ఇంత పెద్ద నెంబర్ తీసుకోవాలంటే కష్టం కదా అని ఇబ్బంది ఏం లేదు షార్ట్కట్ లేయొచ్చు ఎలా అంటే గాసాబా ఎంత తెలిసింది 21 ఇప్పుడు నేను కొంతమందికి ఎవరైతే షార్ట్కట్ లేయడానికి ఇబ్బందిగా ఫాలో అవుతున్నారో వాళ్ళు దీన్ని ఈజీగా చేయడానికి ఆస్కారం ఉందండి చూడండి గాసాబా ఎంత 21 అంటే ఇది 21 చే భాగించబడుతుంది భాగిస్తుందా లేదా భాగిస్తుంది అప్పుడు 21 తో భాగిస్తున్నాం కాబట్టి ఇంకెంత మిగులుతుంది 21 ఎక్కం 21 ఎంత పోతుంది 21 ఒక్క 21 పోతే ఎంత ఉంటుంది 13 పక్కన 6 236 ఎన్నిసార్లు పోతుంది 6 ల అవునా 126 ఎన్నిసార్లు పోతుంది 5 105 ల సరిపోయింది నెక్స్ట్ ఇది 21 నెక్స్ట్ ఇది 21 అవునా 21 లో ఎన్నిసార్లు పోతుంది 21 ఎక్కం 21 21 ఎక్కం 21 21 ఎక్కం 21 అంటే ఏం మిగులుతుంది నీకు ఇక్కడ అంటే 21 ఎక్కం 20 పోతే ఇక్కడ 9 0 21 నాలుగు 84 90 84 పోతే ఎంత మిగులుతుంది 63 మూడుల మళ్ళీ ఇది ఇంకా ఇంకా ప్రధాన సంఖ్య రూపంలో మార్చుకుందామండి ఇంకా ఎంత పోతుంది 13 13 ఎక్కం 13 ప్రధాన సంఖ్య అవునా ఎందుకు 13 143 ని ఇంకా ఉపయోగించితే 11 13 11 పదముల 143 మరి ఇది 13 ఇక్కడ 13 వచ్చింది ఇక్కడ 13 వస్తుంది 13 ఎన్నిసార్లు పోతుంది 15 ఇప్పుడు రెండేళ్ళ సార్లు వచ్చింది ఒకసారి తీసుకుందామండి కాసాగు ఎల్ ఈక్వల్ టు 21 ఇక్కడ 21 వచ్చింది కాబట్టి ఒకసారి తీసుకున్నాను 13 ఒకసారి తీసుకున్నాను 15 ఇంకా 11 ఎంత అండి 15 ఇంకోటి 11 ఇది మనకున్న ఆన్సర్ అవునా అప్పుడు ప్రతిక్షేపిస్తే ఇక్కడ ఎల్ ఈక్వల్ టు 21 ఇంటూ 13 ఇంటూ 15 ఇంటూ 11 బై 33 ఇంటూ జి 21 క్యాన్సల్ 11 3 3 5 5 ఇంటూ 13 65 ఆన్సర్ 1 ఇది ఆన్సర్ వచ్చే విధంగా చూడండి కాసావు కాసావు అని ఎంత లాజిక్లో అడిగాడు గాసాబ కాసావు కనుక్కోవాలి టెక్స్ట్ బుక్లో ఉంటే నీకు సమయం బాగా పడుతుంది షార్ట్ కట్లో గాసాబా చేసుకున్నాం షార్ట్ కట్లో కాసావు కూడా తెలుసుకున్నాం ఇక్కడ కొంతమంది డౌట్ వస్తే చెప్తున్నాను ఇది ఇంకా ప్రధాన సంఖ్య రూపంలో మార్చుకోవాలి అందుకే మనం మాట్లాడుకున్నాం ఫండమెంటల్ అప్లికేషన్ ఆఫ్ ఆర్థమెటిక్ అదే ప్రధాన అంటే ప్రాథమిక అంకగణిత నియమం అని మాట్లాడుతున్నాం ఓకేనా అదే యూక్లిడ్ డివిజన్ లెమ్మ యూక్లిడ్ బాహార నియమం దేనికి అప్లికేబుల్ అవుతుంది అనేదాన్ని మీకు క్లాసులలో చెప్పానండి ఇప్పుడు నేను చెప్పిన నియమాన్ని ఎవరైతే తెలియని వాళ్ళు ఉంటారో ఒకసారి మీరు తెలుసుకోవడానికి బుక్లలో చూస్తుంటే అది ఏ ఆధారంగానే తీసుకుంటాం మొదలవుతుంది ఓకేనా అదే ప్రధాన సంఖ్యల లబ్ధం ఆధారంగా తీసుకుంటారు ఓకేనా ప్రధాన సంఖ్యలు అంటే కూడా మీకు తెలుసు ఏదైనా ఒక సంఖ్య దానికి అదే సంఖ్యచే కానీ ఒకటి చే కానీ భావించాలి వేరే ఏ సంఖ్యచే భావించకూడదు అది హీరో అన్నట్టుగా ఓకేనా ఎస్ ఇప్పుడు దీన్ని ఏమంటున్నాడు మనల్ని అంటే ఎక్స్ మైనస్ వై ఎంత అంటున్నాడు చూడండి ద సమ్ ఆఫ్ ద ఫ్రాక్షన్స్ ఆఫ్ 12 1/3 10 1/6 ఈజ్ ఎక్స్ ఎక్స్ ఈక్వల్ ఏంటిది 12 1/3 ప్లస్ 10 5/6 ఓకేనా మరి వై ఈక్వల్ ఏమంటున్నాడు వై ఈక్వల్ ఏమంటున్నాడు వై ఈజ్ ద సమ్ ఆఫ్ ద ఫ్రాక్షన్స్ అంటే 7 2/3
ప్లస్ 1/4/7 లో మొత్తం ఎంత అవును ఆ మొత్తాన్ని వచ్చిన తర్వాత ఏమంట x minus y ఏమంట ముందుని మొత్తాన్ని కనుక్కోవాలి అవును మొత్తాన్ని x equal to ఏం అనుకుంటావు అంటే 12 మూల 36 36 ప్లస్ 1 37 37 భిన్న రూపాల మార్చాలి 37/3 ప్లస్ 6 10 60 ప్లస్ 5 65 65/6 3 కు 6 కు కాసా చేయాలి కాబట్టి కాసాగా అవసరం లేదు 3 లో 6 ఏకం వస్తుంది కాబట్టి 3 కి ఎంత గుణిస్తే 6 వస్తుంది 2 అది 37 లవహారాలతో గుణిద్దామండి 3 × 2 ప్లస్ 65/6 చేస్తే ఏమొస్తుంది నీకు అంటే జాగ్రత్తండి x 74/6 కాసాగా 6 అవుతుంది సేమ్ ప్లస్ 65 కూడితే ఎంత వచ్చింది x 5+4 = 9 7+6 = 13 139/6 ఇది ఏకంతో పోతుంది అంటే ఏకంతో పోదు ఓకేనా నెక్స్ట్ y y 7 × 2 = 14 7 × 3 = 21 7 × 3 = 21 + 2 = 23 అవునా 23/3 ప్లస్ 7 × 7 + 4 = 11/7 ఇది 3 × 7 రాదు 7 × 3 లేదు కాబట్టి ప్రధాన సంఖ్యలు కాబట్టి క్రాస్గా చేద్దామండి అవునా 7 × 13 7 × 3 = 1 2 141 761 అండి ఓకేనా ఎంత అంటే 7 × 3 = 1 2 14+2 = 16 161/7 × 21 కాబట్టి 21 ప్లస్ 11 × 33 సమ్ చేస్తే ఎంత వస్తుంది నీకు ఇది అంటే నాకు 3+1 = 4 3+6 = 9 1 194/21 అవునా ఇది ఏకంతో పోతుంది అంటే 8 పోయి ఏకంతో కూడా పోవడానికి ఆస్కారం లేదు అవునా అప్పుడు ఇవి రెండింటిని మైనస్ చేస్తున్నప్పుడు ఎంత 139/6 మైనస్ 194/21 6 = 21 లేబట్టి ఇప్పుడు 21 రావాలి అంటే కాసా ఎంత వస్తుంది 8/6 242 అంటే కాసా ఎంత అంటే 42 6 రావాలంటే 7 చెగుంచాలి 139 × 7 మైనస్ 194 × 2 ఓకేనా 7 × 9 = 63 7 × 3 = 1 + 6 = 7 7 × 7 + 2 973/8/42 తీసేసి ఎంత వస్తుంది 9 − 3 − 8 పోదు కాబట్టి అప్పు తెచ్చుకుంటే 5 ఇది 96/38 ఎంత వస్తుంది 58 అవునా / 42 ఇది 3 × 9 పోతుంది 3 × 14 అలా 3 × 3 28 × 3 = 63 అవునా మళ్ళీ 27 × 5 = 195 14 × 195 ఏది భాగిస్తుంది 14 × 195 ఏది భాగిస్తుంది 14 × 14 శేషం ఎంత 5 14 ఎన్నిసార్లు పోతుంది 3 × 42 14 × 56 కాబట్టి ఎక్కువైపోతుంది 42 ఎంత వస్తుంది 13 13/14 ఉన్న ఆన్సర్ ఏది అంటే ఈ విధంగా చేసుకుంటారు ఇది జస్ట్ క్యాలిక్యులేషన్ పార్ట్ ఏనండి దీనికి మీరు ఇద్దరు టెన్షన్ పడిన అవసరం లేదు మీరు చేయడం తెలిసిపోతే సరిపోతుంది భిన్నవాళ్ళని చాప్టర్లో మనం ఇదంతా కూడా నేర్చుకున్నాం ఓకే ఇది కొంచెం టైం టేకింగ్ అనుకుంటుంది నేను మైండ్ యొక్క ఒక క్యాలిక్యులేషన్ పార్ట్తో దీన్ని తొందరగా చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది ఓకేనా ఎస్ నెక్స్ట్ 47 ఇది జాగ్రత్తగా ఇబ్బంది ఏం లేదు ఓకేనా ఒక పూర్ణాంకం యొక్క వర్గంలో ఒక పూర్ణాంకం యొక్క వర్గంలో 1ల స్థానంలో అంక x అయితే x కు సాధ్యపడే విభిన్న విలువల యొక్క మొత్తం ఇక్కడ ఏం అవసరం లేదు ఇది ఒక్కటి చూసుకుందాం ఎందుకంటే వాడు సంఖ్యలు అంకెలు ఏమి ఇవ్వలేదు కాబట్టి వర్గంలో ఓకేనా ఓకేనా వర్గంలో అంటున్నాడు వర్గం అంటే ఇక్కడ ఏ సంఖ్యకు వర్గమూలం ఉన్నది 25 ఒకదానికి వర్గమూలం ఉంది ఎందుకంటే 5² 27కి లేదు 28కి లేదు 42కి లేదు అప్పుడు ఆన్సర్ ఎంత అంటే 25 అవుతుంది ఎందుకు వర్గం ఇంగ్లీష్లో స్క్వేర్ అన్నాడు కాబట్టి ఒకే ఒక్క పదంతో ఈ ఆన్సర్ని మనం చేసేస్తాం ఓకేనా ఎస్ షార్ట్కట్లో వర్గం అనే పదంతో తీసుకుంటే నెక్స్ట్ 48 ఇది ఇబ్బంది ఏం లేకుండా ఆన్సర్ని అంతా కూడా సింపుల్గా వేసేయచ్చు ఏంటి అంటే ఇది అబ్బాయి ఒక అబ్బాయి రెఫర్ చేశాడు అంత అవసరం లేదు చాలదేనండి గణమూలం కనుకోవాలంటే 2197 గణమూలం మైనస్లో కూడా కనుక్కోవచ్చు అని చెప్పాను నీకు కుడివైపు నుంచి వెళ్ళి గణం కాబట్టి 3 అంకెలు అది కామ పెట్టుకోవాలి 1ల స్థానంలో చూసుకోవాలి మిగతా 2 స్థానాలు నీకు అవసరం లేదు 7 రావాలంటే 1ల స్థానంలో ఏమి ఉండాలి 3 సరిపోయింది కామాకి ఎడమ వైపున 1 2 2కి గణమూలం చేస్తే ఏమవుతుంది 1 అది −13 × ఇది −5 ఆల్రెడీ తెలుసు 125 అని ఓకేనా గణమూలం డివైడెడ్ బై దీని గణమూలం 9 దీని గణమూలం 8 మైనస్ టు మైనస్ ప్లస్
ప్లస్ టూ బై త్రీ ఎలా ఉందో ప్లస్ టూ బై త్రీ ఎలా ఉంది, మైనస్ ఇటు మైనస్ ప్లస్ 65/9/8 ప్లస్ 2/3 ఇది మనకున్న ఆప్షన్. ఓకేనా, మరి ఏం చేద్దాం అంటే ఇబ్బంది ఏం లేదు. 65 × 8/9 ప్లస్ 2/3 ఓకేనా. ఏంటి అంటే కాసా చేస్తే నైనే వస్తుంది. 65 × 8 ప్లస్ 3 నుంచి 9 అవ్వాలంటే 3 గుణించాలి 6/9 ఓకేనా. 8 × 5 = 40 దీన్ని మరి సింప్లిఫై చేస్తే 0 4 8 6 48 ప్లస్ 4 50 520 ఓకేనా. అప్పుడు ప్లస్ 6 526/9 526/9 ఎంత వస్తుంది అనే దాన్ని నువ్వు క్యాన్సిలేషన్ చేసుకుంటే ఆన్సర్ అవడానికి ఆస్కారం ఉందండి. అప్పుడు ఆన్సర్ చేస్తే వచ్చేది 1 ఓకేనా. ఇది జస్ట్ నువ్వు క్యాల్కులేషన్ పాట కూడా కరెక్ట్గా చేసుకుంటూ సరిపోతుంది. ప్లస్ 2/3 చేస్తే ఏమొస్తుంది అనే దాన్ని నువ్వు చూసుకోవాలి. ఓకేనా, ఎస్. నెక్స్ట్ ఇక్కడ జాగ్రత్తగా వస్తుంది, ఇది చాలా ఇంపార్టెంట్. మీకు ఆల్రెడీ నీకు వర్గమూలంలో నీకు ఆల్రెడీ చెప్తా, సారీ సర్స్ కరెంట్లో చెప్పాను. అండర్ రూట్ ఆఫ్ ఎక్స్ ప్లస్ 2/√y అనే ఒక కండిషన్ చెప్పాను షార్ట్కట్లో. ఎవరైతే నా క్లాస్ విన్నారో వాళ్ళు ఈజీగా చేయగలుగుతారు. ఏ రెండు సంఖ్యలు గుణిస్తే వై వస్తుందో ఆ రెండు సంఖ్యలు కూడినా ఎక్స్ రావాలి, ఇది కండిషన్. ఇప్పుడు ఈయన ఎప్పుడు కండిషన్ ప్రకారం ఎక్స్ కనుక్కోవాలా, కనుక్కున్న దానిలో ప్రతిక్షేపిస్తే ఆ వాల్యూ పట్టుకున్నాడు. చాలా కష్టం కదండి, అందుకే అలాంటి కండిషన్ లేకుండా షార్ట్కట్లో. ఇక్కడ దీంతో నీకు సంబంధం లేదు, ఇక దీంతో ఎలాంటి సంబంధం లేదు. ఇక్కడ చూసుకుందాం షార్ట్కట్లో వేసేసి, ఏ రెండు సంఖ్యలు గుణిస్తే వై వస్తుందో ఆ రెండు సంఖ్యలు గుణించిన ఎక్స్ రావాలి. మన ఇక్కడ ఏమున్నది, ఇక్కడ ఎక్స్ ప్లస్ వై ప్లస్లో ఎక్స్ ఉంది అంతే. ఏ రెండు సంఖ్యలు గుణిస్తే ఎక్స్ వస్తుందో ఆ రెండు సంఖ్యలు కూడిన ఏం రావాలో 12 రావాలి. అది పాసిబిలిటీ ఏంటి అంటే, పాసిబిలిటీ మనకి 4 × 8 = 12 ఓకేనా. 4 + 8 = 12 4 × 8 = 32 సపరేట్ ఆస్కారం ఉంది ఓకేనా. సార్ ఇంకోటి ఆప్షన్ కూడా ఉంది కదా సార్, 11 + 11 = 12 ఆస్కారం ఉంది. ఎస్, కానీ 11 అనేది ఏ సంఖ్య, ప్రధాన సంఖ్య. ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రధాన సంఖ్య రూపంలో ఉండకూడదు అని నేర్చుకున్నాం. అంటే దీనికి ఏముండొచ్చు, ఇది కాదు ఇది ఉండొచ్చు. దీనికి రూపాయి ఏమనేది రూట్ 4 √8 మదర్ సింబల్ ప్లస్ 4 వర్గమూలం ఎంత 2 √8 వర్గమూలం ఏమైనా ఉందా లేదు, 8 ఎలా ఉన్నా మదర్ సింబల్ ప్లస్ ఆన్సర్ ఏమవుతుంది 4th. సింపుల్ లాజిక్తో వేసేసుకున్నాం ఓకేనా. ఎస్, నెక్స్ట్ లాస్ట్ ఇలా ఇబ్బంది ఏం లేదు. ఈయన ఏమంటున్నాడు, ద సెట్ ఆఫ్ ఆల్ పర్ఫెక్ట్ నెంబర్స్ అండ్ ట్విన్ ప్రైమ్ నెంబర్స్ అమాంగ్ ద నెంబర్స్. ఇచ్చిన సంఖ్యల్లో పర్ఫెక్ట్ నెంబర్స్ అవ్వాలా, మరి దాంతోపాటు ట్విన్ ప్రైమ్ నెంబర్స్ అవ్వాలా. ట్విన్ అంటే కవల, కవల అంటే ఇద్దరు, అంటే ఈ రెండు ఏ సంఖ్యల మధ్య తేడా 2 ఉండాలా. ఆ 2 ఉంటూనే మళ్ళీ అవి పర్ఫెక్ట్, పర్ఫెక్ట్ అంటే వర్గమూలం అయ్యేలా ఉండాలా. అవి ఏమిటి పర్ఫెక్ట్ నెంబర్స్, ఏంటిది ప్రైమ్ నెంబర్స్ ఉండాలి ఖచ్చితంగా. అంటే ఈ 1 ప్రైమ్ నెంబర్ కాదు, 4 ప్రైమ్ నెంబర్ కాదు, 6 కాదు, 9 కాదు, 8 కాదు, ఉన్నది ఏంటి చెప్పిగా 2 3 5 6 7 అవునా. ఎందుకంటే ప్రైమ్ నెంబర్ అంటే ఈ 1 ప్రైమ్ నెంబర్ కాదని తెలుసు, ఉన్నది 2 3 5 7 అవునా. 2 3 5 7 ఓకే ఒప్పుకున్నాం, కానీ ఇక్కడ 6ని ఎందుకు తీసుకోవట్లేదు అంటే 6 ప్రైమ్ నెంబర్ కాదు. కానీ కవల ప్రధాన సంఖ్యలో ఏ రెండు సంఖ్యల మధ్య తేడా మనకేం రావాలా 2 రావాలా. అప్పుడు 2 కి 3 కి రావడానికి ఆస్కారం లేదు, 2 అవసరం లేదు. 3 కి 5 కి తేడా ఎంత వస్తుంది 2, 5 కి 6 కి తేడా 1 అవసరం లేదు, 5 కి 7 కి తేడా 2 అవునా. మరి 6 ఎందుకు తీసుకున్నాం, 3 కి 6 కి తేడా 3 అవసరం లేదు అవునా. కానీ ఏముండాలా 3 5 7 ఉండాలా. 3 5 7 ఉన్న ఆప్షన్ ఏముందా అంటే లేదు, లేదు కాబట్టి దాని ఆప్షన్ని నన్ను వేయకుండా ఇచ్చాడు కాబట్టి 3 5 6 7 కింద తీసుకుంటున్నాము. ఒకవేళ దీనికి మార్క్ కలిపితే కలపవచ్చు. ఎస్, నెక్స్ట్ ఓకే ఓకేనా. ఎస్, నెక్స్ట్ ఇందులో ఒక క్వశ్చన్ ఒకటి మిస్ అయిందండి, అది మనకు సెట్ ఏలో 94 క్వశ్చన్ ఒకటి అనేది మనకు ఉందండి. అది ఆ రీజనింగ్ తర్వాత మనకు క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. ఆ క్వశ్చన్ నేను ఇప్పుడు మనకు అలా క్వశ్చన్ ప్రింట్ అనేది బోర్డు మీద రాలేదు, నేను ఇప్పుడు ఆ క్వశ్చన్ చదివి మీకు ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాను. సింపుల్ లాజిక్తో అయిపోతుంది ఆన్సర్. సెట్ ఏలో ఏమంటున్నాడంటే 81 సెంటీమీటర్, ఇది 94 క్వశ్చన్ అండి. మనకు రీజనింగ్లతో పాటు రీజనింగ్ కూడా ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం అండి, రీజనింగ్లో 2 క్వశ్చన్లు, మొత్తం మనకు 52 క్వశ్చన్లు అనేది ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకుంటున్నాం ఓకేనా. ఎస్, ఇప్పుడు
81 సెంటీమీటర్ పొడవు 27 సెంటీమీటర్లు వెడల్పు 9 సెంటీమీటర్ ఎత్తు గల దీర్ఘ గణాన్ని దీన్ని దీర్ఘ గణాన్ని అదే దీర్ఘ గణం అంటే ఇంగ్లీష్ లో క్యూబాయిడ్ క్యూబాయిడ్ ని 729 చిన్న భాగాలుగా విభజిస్తే చిన్న గణాలుగా 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 విభజిస్తే ఒక్కొక్క గణం యొక్క అంచు పొడవు ఎంత ఆప్షన్ ఏ 1 సెంటీమీటర్ బి ఎంత ఇచ్చాడు 3 సెంటీమీటర్